అమ్మలగన్న యమ్మ ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని కవిరాసిన కవివాకుకి నిఘాసైన నిదర్శనంగా నిలబడుతుంది ఇంద్రకీలాద్రి పైన వెలిసిన కనకదుర్గమ్మ మరి ఈ కనకదుర్గమ్మ రెండో రోజున బాలా త్రిపుర సుందరిగా మనందరికీ కూడా దర్శనమిస్తుంది ఈ బాల త్రిపుర సుందరి బాల అనే చిన్న రూపంలో కనిపించినా గాని ఆవిడ శక్తి మనకి అతీతమైనది త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన రూపమే త్రిపుర శ్రీచక్రంలో ఉండే తొమ్మిది ఆమ్నయాల్లో మొదటి ఆమ్నయం త్రిపుర సుందరీ దేవిదే అక్షమాలను చేతభూని కనిపించే ఈ దేవి నిత్య సంతోషాన్ని ప్రసాదిస్తుంది ఆయుష్ని ప్రసాదిస్తుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది సో మనం ఈరోజు అమ్మవారికి ఎలా పూజ చేయాలి ఏం ప్రసాదం చేయాలి అని ఈ వీడియోలో చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి దాని ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ చేస్తుంది నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు ముందుగా అయితే అమ్మవారికి పులిహార ఇష్టం కాబట్టి పులిహార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను రకరకాలుగా పులిహారని చాలా వీడియోల్లో చూపించాను ఇంతకుముందు వీడియోలో టెంపుల్ స్టైల్ పులిహార ఎలా తయారు చేసుకోవాలి పులిహార పొడిని ఎలా తయారు చేయాలి అనేది ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా ఆ వీడియోని ఎవరైనా మిస్ అయితే నేను ఎన్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇప్పుడైతే నేను పులిహార కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్కి టూ మొత్తం కలిపి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను రైస్ కుక్కర్లో కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ యూస్ చేశాను అదే ప్రెసర్ కుక్కర్లో అయితే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది అలాగే మనకి బియ్యం పొడి పొడిగా రావడం కోసం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశాను దాంతోపాటుగానే కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది రైస్ ఉడికిన తర్వాత వేసేదానికి అన్నం ఉడుకుతున్నప్పుడు వేసేదానికి కూడా టేస్ట్ మారుతుంది సో రైస్లో కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి అలాగే చింతపండుని నానబెట్టేసేసుకున్నాను నేను ఇక్కడ చింతపండుని ముందుగానే నానబెడుతున్నాను కాబట్టి నార్మల్ వాటర్ యూజ్ చేశాను మీకు స్పీడ్గా అవ్వాలి అనుకుంటే గనక గోరువెచ్చని నీళ్ళను కూడా యాడ్ చేయొచ్చు చింతపండు అంతా కూడా పూర్తిగా నానిన తర్వాత ఇలా చిక్కటి గుజ్జుని తీసుకున్నాను మీరు చింతపండు గుజ్జు అనేది గనక పలచగా తీసుకుంటే అది కుక్కడానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే కుక్ అయిన తర్వాత కూడా టేస్ట్ అంతగా బాగోదు అందుకని చిక్కటి గుజ్జునే తీసుకోండి ఈ లోపుగా బాణీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కలెక్ట్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోవాలి మనం ఈ పులిహారని చేస్తూనే అమ్మవారి గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాము అమ్మవారికి ముందుగా బాలా త్రిపుర సుందరిగా ఆవిర్భవించడానికి కారణం ఏంటి అంటే బండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట అతనికి ముప్పై మంది పిల్లలు ఉండేవాళ్ళట ఆ ముప్పై మంది పిల్లలు కూడా ఇంద్రాది దేవతల్ని గడగడలాడిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సంహరించడానికి ఒక్క అర్ధచంద్ర బాణంతో ఒకే ఒక్క బాణంతో ఆ ముప్పై మంది పిల్లల్ని కూడా అమ్మవారు సంహరించారట ఈ బాలా త్రిపుర సుందరిగా అవతరించి అందుకనే ఈ అమ్మవారు బాలగా కనిపించినప్పటికీ కూడా ఆవిడ శక్తి అద్వితీయమైనది అతీతమైనది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈ చింతపండు గుజ్జులో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసేసి మూత పెట్టి కుక్ చేసేసుకుంటున్నాను ఆయిల్ అంతా కూడా చింతపండు గుజ్జులోంచి సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ రైస్ చూస్తున్నారు కదా రైస్ ఉడికిపోయింది సో అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఈ వేడివేడి అన్నంలో కొంచెం మనం కుక్ చేయని ఆయిల్ పచ్చిది ఆయిల్ యాడ్ చేసి ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఆయిల్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత రైస్ని విడివిడిగా మనకి మెతుకు మెతుగ్గా సపరేట్ అయ్యేటట్టుగా ఇలా కదిలించి పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపుగా చింతపండు గుజ్జు చూస్తున్నారు కదా పూర్తిగా ఆయిల్ నుంచి సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను అలాగే సేమ్ ఇంకొక బాణీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేరుశనగ గుళ్ళు పచ్చి శనగ పప్పును కూడా యాడ్ చేస్తున్నాను అలాగే మినపగుళ్ళు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మినపగుళ్ళని యాడ్ చేయట్లేదు ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ పులిహార్లో ఇప్పుడు టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి అల్లంని పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను అల్లం ఫ్లేవర్ పులిహోర్లో చాలా బాగుంటుంది చాలా తక్కువ మంది యాడ్ చేస్తూ ఉంటారు ఇట్లా ఎప్పుడూ యాడ్ చేయకపోతే ఒకసారి యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఈ వేరుశనగ గుళ్ళు పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లాన్ని యాడ్ చేసుకుందాము ఈ బాలా త్రిపుర దేవి మనకి శ్రీచక్రంలో ఉన్న తొమ్మిది ఆమ్నాయాల్లో మొదటి ఆమ్నాయం త్రిపుర దేవి త్రిపుర అంటే మనకి గౌరీదేవితో సమానం అనమాట ఇక్కడ నేను అమ్మవారి గురించి చెప్పే ప్రతిదీ కూడా బ్రహ్మాండ పురాణంలో అలాగే లలితా సహస్రంలో పూర్తిగా వివరించారనమాట అమ్మవారికి హంసలతో లాగబడుతున్న రథం అనే ఒక రథం ఉండేదట ఆ రథం మీద వచ్చే ఇంతకుముందు చెప్పిన చెప్పాను కదా నేను బండాసురుడు అనే రాక్షసుడి పిల్లల్ని సంహరించారు అని ఆ రథం మీద వచ్చిన సంహరించారట అమ్మవారు అలాగే ఈరోజు నార్మల్గా మనం పూజ చేసుకొని ఇంట్లోనే బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తరం ఉంటుంది కదా అది దేవి దేవి స్థుతి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది ఇక్కడైతే ఇప్పుడు చూస్తున్నారు కదా అల్లము పచ్చిమిర్చి రెండు కూడా ఫ్రై అయినాయి దానిలోనే ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా పసుపు ఈ పసుపుని కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అవుతుండగానే పసుపుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నంలో యాడ్ చేసేదానికంటే కూడా పసుపు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనకి చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది కాబట్టి సో ఇవిటన్నిటినీ కలిపి పులిహారని రెడీ చేసేసుకున్నాము ఇంట్లో అమ్మవారికి పూజ చేసిన తర్వాత లోపు పిల్లల్ని ఇంటికి పిలిచి వాళ్ళని బాలాత్రిపుర తిపుర సుందరీదేవిగా భావించి వాళ్ళకి ముందు కుంకుమ పొట్టు పెట్టి తర్వాత కాళ్ళకి పసుపు పారాన్ని రాసి గంధం సమర్పించుకొని తర్వాత మన శక్తి కొలది వాళ్ళకి భోజనం పెట్టడం కానీ బట్టలు పెట్టడం కానీ లేదు అనుకుంటే తాంబూలం అయినా ఇవ్వడం కానీ ఇలా చేస్తే చాలా మంచిది అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ రోజున సువాసిని పూజ అనేది బాగా ప్రాశస్తం చెందింది ఆ విధంగానే ఇలా చిన్నపిల్లల్ని ఇంటికి పిలిచి పూజ చేస్తూ ఉంటారు సో మీ గనక వీలు కుదిరితే ఖచ్చితంగా చేయండి ఈ విధంగా పూజని అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పుడూ కూడా ఉంటుంది ఇప్పుడైతే ప్రసాదానికి మనకి చింతపండు తాలిం అంతా రెడీ అయిపోయింది కాబట్టి వాటన్నిటిని కూడా రైస్లో యాడ్ చేసేసి కలిపేసేసుకుంటున్నాము అయితే మనం చేత్తో కలిపిన పులిహార అనేది చాలా బాగుంటుంది టేస్ట్ మనం రితో కలిపిన దానికంటే కూడా చేత్తో కలిపితే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అని నా అభిప్రాయం అనమాట అయితే నెక్స్ట్ ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత రైస్ నేను చేత్తో పులిహారని కలుపుకుంటున్నాను మనం ఇవన్నీ చింతపండు గుజ్జును ప్రిపేర్ చేయడం తాలింపు ప్రిపేర్ చేయడం వీటితో పాటుగా పులిహారని కలపడం కూడా రావాలి పులిహోర ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడైతే నాకు ప్రసాదంగా పెట్టడానికి చింతపండు పులిహార కూడా రెడీ అయిపోయింది ఇంట్లో పూజ చేయడం కుదిరిన వాళ్ళు అట్లీస్ట్ అమ్మవారి గుడికైనా వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ కూడా మనపై ఉంటుంది ఈ బాలా తిరుపుర సుందరీదేవి గురించి పూర్తిగా మీ అందరికీ కూడా వివరించాను అని అయితే నమ్ముతున్నాను రేపటి వీడియోలో గాయత్రీ దేవి అలంకారం గురించి చెప్తాను ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మన ఛానల్లో ప్రతి ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా వీడియో అనేది ఉంటుంది వీడియోని ఎవరూ కూడా మిస్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్లైకాన్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో